50 రోజులు పూర్తయిపోయింది. ఆందోళన చేపట్టి రైతులు ఒక ఉద్యమం మొదలుపెట్టి అమరావతి రైతులు తమ డిమాండ్లు సాధన కోసం. అయితే ఈ నేపథ్యంలోనే 49వ రోజు అనూహ్యంగా కొంతమంది రైతులు, దాదాపు 26-27 మంది రైతులు జగన్ గారిని కలుసుకోవడం, 2.5 గంటల పాటు చర్చించడం. ఓకే, ఆ రైతులు ఎవరు ఏంటనే దాని మీద ఇక్కడ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఓకే, దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ రైతులు ఏ మాటతో వాళ్ళ మనసు మార్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆ మాట ఏంటి, ఏం మాట్లాడారు, ఎలా వాళ్ళని కన్విన్స్ చేశారు? ఎందుకంటే రైతులు రావడం రావడంతో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏం రాలేదు. వాళ్ళ డిమాండ్లు చెప్పడానికి వచ్చారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని అడగడానికి వచ్చారు. ముందే మీకు మద్దతు పలికేస్తున్నాం, 3 రాజధానులకు మాకు ఓకే అని అక్కడ ఎవరో మాట్లాడలేదు. 3 రాజధానుల వల్ల నష్టపోతాము, దయచేసి 3 రాజధానులు ఏర్పాటు వద్దు అని చెప్పడానికే రైతులు అక్కడికి వచ్చారు. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. 3 రాజధానుల కారణంగా ఎంత నష్టపోతున్నాం అనే దాని మీదే వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారని అర్థం. అయితే వాళ్ళ మాటలు విన్న తర్వాత ఈ 2.5 గంటల పాటు చర్చలో చాలా కీలక అంశాలు వాళ్ళతో, రైతులతో నేరుగా ముఖ్యమంత్రి చర్చించడంతో అవన్నీ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ మనసు మారింది అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్న అంశాలు. అవి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ఎప్పుడైతే 3 రాజధానుల అంశం కరెక్ట్ కాదు, 1 రాజధానే ఉంచండి, అమరావతినే ఉంచండి అని వీళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆలోచించకూడదు, రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచించాలి, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలాగా ఆలోచించదగిన వ్యక్తే ఒక ముఖ్యమంత్రి, నేను ఆ స్థానంలో ఉన్నాను అని చెప్పి రైతులకు చాలా ఆయన విడమర్చి చెప్పడం, అదే టైంలో ఇప్పుడు ఇది అమరావతి అభివృద్ధి చేయాలా, గుంటూరు అభివృద్ధి చేయాలా, కృష్ణా జిల్లా అభివృద్ధి చేయాలా అనేది ఇంపార్టెంట్ కాదు, నాకు మొత్తం 13 జిల్లాలని నేను అభివృద్ధి చేయాలి, ఇదే టైంలో అమరావతి ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజీ, పైప్లైన్లు ఏమీ లేవు, కనీస మౌలిక సదుపాయాలు కూడా అక్కడ లేవు, కాబట్టి ఎకరానికి ఇప్పుడు 1 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని రాజధానిగా మార్చలేము, అంత భారీ ఖర్చు ఇప్పుడు పెట్టుకునే ఉద్దేశంలో పెట్టుకునేందుకు సిద్ధంగా ప్రభుత్వం లేదు, ప్రభుత్వ ఖజానాలో కూడా అంత సొమ్ము లేదు అని చెప్పి వాళ్ళకి లెక్కలతో సహా స్పష్టంగా ఒక మాట చెప్పడం. అదే టైంలో గత హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అమరావతి మీద దాదాపు 5674 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, అది ఇప్పుడు బకాయిలుగా మా ముందు పెట్టి వెళ్ళిపోయింది, ఆ బకాయిలు మేము ఇంకా చెల్లిస్తూనే ఉన్నాం, ఇంకా దాదాపు చెల్లించేసాం, ఇంకా అది చెల్లించగా ఇంకా 2297 కోట్ల రూపాయలు ఇంకా ఉన్నాయి చెల్లించాల్సినవి, 2299 కోట్ల రూపాయలు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట కేవలం 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, కాబట్టి ఈ ఖర్చులో 10% విశాఖలో ఖర్చు చేస్తే ఒక అద్భుతమైన రాజధాని రెడీ అయిపోతుంది, రానున్న రోజుల్లో మన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా విడమర్చి చెప్పడం, అదే టైంలో విశాఖ గురించి కూడా చర్చించడం, విశాఖపట్నం ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం అనేది 1 నంబర్ 1 నగరంగా ఉంది, కాబట్టి రాజధానిగా దాన్ని కనుక బాగా డెవలప్ చేసుకుంటే బాగా డెవలప్ అవుతుంది, అదే టైంలో తాడేపల్లి అలాగే మంగళగిరిని కూడా మోడల్ మున్సిపాలిటీలుగా చేయడానికి దాదాపు 1100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాము, ఇలాంటి వదిలేసి ఎంత పెట్టినా సరే కనిపించిన చోట 100000 రూపాయలు ఖర్చు పెడితే, 100000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏంటి ఉపయోగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ప్రశ్నించడం, దాంతో రాజధాని రైతులు ఏదైతే కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారో వాటన్నిటికి కూడా ఒక బాధ్యతగా ఆయన సమాధానం చెప్పడం, అదే టైంలో రోడ్లను డెవలప్ చేస్తే రానున్న రోజుల్లో భూముల ధరలు కూడా పెరుగుతాయి, కాబట్టి తర్వాత వాటిని అమ్ముకోవడమో లేదంటే వ్యవసాయం చేసుకోవడం ఏదో చేయొచ్చు, అది మొత్తం రైతులు ఇష్టం సో అని చెప్పడం, అన్ని కన్విన్స్ చేసే ప్రయత్నంలో చాలా అర్థమయ్యేలా వాళ్ళతో ఎప్పుడైతే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూర్చొని నేరుగా రైతులతో మాట్లాడారో అక్కడున్న రైతులకి మొత్తం అవన్నీ చాలా పూర్తిగా అర్థమయ్యి ఖచ్చితంగా జగన్ గారు తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉంది అని అనిపించి 3 రాజధానుల ఏర్పాటు సమంజసంగానే ఉంది అని చెప్పి వాళ్ళు రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించి అక్కడి నుంచి బయటకు రావడం జరిగిందట. వాస్తవానికి ఇది 2.5 గంటల పాటు జరిగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి ఎందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం అనేది రైతులకు చాలా అర్థమయ్యేలాగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పడం, అదే టైంలో వాళ్ళు 4 ఏళ్ళుగా తమ పొలాలు పండించుకోవడానికి వీలు లేకపోవడం, నీళ్లు లేకపోవడం ఇవన్నీ ఉన్న టైంలో దానికి సంబంధించి కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ఇమీడియట్గా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు విడుదలకు సంబంధించి ఆ పేపర్ల మీద వెంటనే సైన్ చేయడం, సంతకాలు పెట్టి ఇమీడియట్గా దాన్ని ఆచరణలోకి తీసుకురండి అని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చేయడం, ఇదంతా జరిగింది. అందుకే ఒక్క మాటతో
2 గంటలన్నర పాటు జరిగిన చర్చలో ఆయన చెప్పి చాలా చాలా అర్థం అయ్యేలాగా విడమర్చి చెప్పడంతో రైతుల మనసు మారింది అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది.